లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజీ మార్గమే రాజమార్గం, చిన్నపాటి తప్పిదం వల్ల సమస్యలు పరిష్కారానికి లోక్ అదాలత్లు. అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే జేపీసీ వేయండి, 2024 లో బీజేపీ అధికారంలోకి రావడం కల, ఎమ్మెల్సీ జోస్యం. కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఎద్దేవా. మత సామరస్యానికి నిలవెత్తు నిదర్శనం, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షకిల్. మున్సిపల్ ఉద్యోగులకు భద్రత కరువు, పాలక వర్గం వేధింపులు భరించలేక సెలవులపై వెళ్తున్న అధికారులు, మేయర్ ఎమ్మెల్యే తీరుపై ఎండల విమర్శలు. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు న్యాయమూర్తులు. క్షణిక ఆవేశంలో చేసిన తప్పిదం వల్ల న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని సొమ్మును వృధా చేసుకోకుండా ఉండేందుకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడతాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కామారెడ్డి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ జితేశ్వరి పాటిల్ హాజరై మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎన్నో ఏళ్ల సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుందన్నారు. ప్రజలు సంబంధించిన పత్రాలను తీసుకుని వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కొన్ని సందర్భంలో చిన్నపాటి గొడవలు జరిగినప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం జరుగుతుందని, అలాంటి కేసులు జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జడ్జిలు, న్యాయవాదులు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మేము బెంచ్లో ఉంటాము, మా దగ్గరకు వస్తే మేము వీ విల్ ట్రై టు కన్విన్స్, మేము పార్టీని కన్విన్స్ చేస్తాం. ఏదైతే చిన్న డిఫరెన్సెస్లో ఉన్నారో అవి కూడా చేస్తాం. ఇద్దరు అడ్వకేట్స్ బెంచ్ కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా కూర్చోపెట్టి మాట్లాడతారు. సో సాయంత్రం 5 గంటలు అయినా సరే, మీరు ఇంకా లేట్ అయినా పర్లేదు, మేము ఉంటాము. మీకు టైం అనేది కాదు, మీరు డిసైడ్ చేసుకొని మీరు పరిష్కారం చేసుకోండి. ఆ రకంగా చేస్తే మీరు కూడా ఒక కోర్టులో ఉన్న కేసులు పెండెన్సీలో తగ్గించడానికి మీరు కూడా ఒక రోల్ ప్లే దాంట్లో ఈరోజు చేస్తే కేసులు డిసైడ్ చేసుకుంటారు. సో ఇది మంచి అవకాశం. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడకపోతే అదాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చెన్నైలో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన 2024 ఎన్నికలు ఎవరు విజయం సాధిస్తారు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. హామీలు అమలు చేయడంలో విఫలమై భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మసక బారేందుకు కారణమైన బీజేపీ 2024 గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చెన్నైలో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన 2024 ఎన్నికలు ఎవరు విజయం సాధిస్తారు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ 2 సార్లు అధికారంలో ఉండి చెప్పిన వాటిని పాటించలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కావున మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి దేశ వ్యాప్తంగా భావ సారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2014 11.47 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం ఇస్తామని ప్రారంభించి ఈ ఏడాది కేవలం 3.80 కోట్ల రైతులకు మాత్రమే ఇచ్చారని, కానీ ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పథకం అమలు చేశామని ప్రధాని మోదీ పార్లమెంటులో అబద్దాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటులోనే 50 వేలకు పైగా రైతులను కేంద్ర కిసాన్ పథకం నుండి తొలగించారన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్లోనే 50,000కు పైగా రైతులను కేంద్ర కిసాన్ పథకం నుండి తొలగించారన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలు త్రాగునీరు ఇస్తున్నామని చెప్పిన మోదీ రాజ్యసభలో మాత్రం 11 కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని అసత్యాలు చెప్పారన్నారు. పార్లమెంట్లో గంటనరసేపు మాట్లాడిన ప్రధాని మోదీ అదానీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడకపోతే అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడలేదని అక్రమాలకు పాల్పడ్డ కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. Ma'am, first of all, thank you for having me here. Thinkage you and Indian Express always has been kind to discuss various issues that are discussed very less. And today's topic again is very interesting. Who will win 2024? I can say, ma'am, we hope BJP will not win back because we have because we have seen a plethora of failed promises and international defamation of our country in various indices. So we really hope that all of us opposition will be able to, as Manish was just saying, find a brilliant leader, come together and dislodge the current BJP government. That's a hope, man. That's what we are working on. I mean, I don't just say it because from a political grudge or aspiring a higher seat. But the issues here is when there is a leader, when there is a prime ministerial candidate, when there is a party which comes into power with great promises like accountability, transparency, credibility, and we don't see any one of that being delivered after 2 terms of the government, I believe it is time to go home. And I believe it is time to give space to somebody new. As in, what was the main plank of Modi ji in 2014? He said there is policy paralysis in Congress. But what has Modi ji done in the last 10 years? If he has done anything, then it would reflect in various indices. What I can say, Modi ji's achievement is Human Development Index. We've skipped, ma'am. Kavita, we'll come to that. No, ma'am. Let me just make a point. I'm just saying, if a leader comes to power with a great sense of promise to this nation and fails to deliver, I believe it is time to go home. Now, how do we make sure the party in power right now is dislodged? Is by bringing about various parties together, various forces together. And you said, are you reaching out? Are you working? Yes, TRS now has become BRS with an aim to work across the nation. And we are reaching out to various parties, like-minded people, like-minded parties, with a common agenda that we can work on. That is what is the current responsibility of being on each and every political. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో 24 గంటల కరెంటు అందించాలని రైతులు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వేల్పూర్ మండలం అంసాపూర్ లో వ్యవసాయానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. రైతు మహాధర్నా కార్యక్రమంలో బాల్కొండ బీజేపీ నాయకులు డాక్టర్ రేలటి మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన 24 గంటల నిరంతరాయ కరెంటు సప్లై చేయాలన్నారు. కరెంటు కోసం రైతులు రోడ్డెక్కుతున్నా మంత్రి ప్రశాంత్ రెడ్డికి పట్టింపు లేదన్నారు. కార్యకర్తలకు సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించుకోవడానికి సీఎం కేసీఆర్ మెప్పించే మంత్రి 24 గంటల కరెంటు సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. చూస్తే ఎట్లున్న పరిస్థితి అంటే రైతులకు మీరు ఏ తీరా సహకరిస్తలేరు. అసలు రైతు వ్యవసాయం చేయొద్దు అనే ఉన్నది మీ ఆలోచన అని మాకు అనిపిస్తున్నది. ఈరోజు ఒక రైతు రాములు అనే రైతు, ముక్కాలు మండలి చెందిన రైతు, బట్టలు ఇప్పుకొని వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు, మా పరిస్థితి ఇట్లున్నది రా ముర్రు అని చెప్పి పట్టింపు లేదు. ఇంతగానం రైతులు బయటకు వచ్చిండ్రు, రాతిపూట కరెంట్ ఇస్తున్నారంట, మళ్ళీ పొలాలకు రాతిపూట పోయే పరిస్థితి వస్తున్నారు. తెలంగాణలో అంటే బంగారు తెలంగాణ అంటారా దీన్ని? దీన్ని బంగారు తెలంగాణ ఎట్టి పరిస్థితిలో బంగారు తెలంగాణ అని దీన్ని అనరు. కేసీఆర్ గారికి తప్పకుండా బుద్ధి చెప్తారు, ఇది అయింది. ఇంకో విషయం చెప్తున్నా, కేసీఆర్ గారికి మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టిస్తున్నందుకు టైం లేదు, సెక్రటరీయేట్ కట్టుకుంటాడు. సెక్రటరీయేట్ ఒకటి ఉండగా ఇంకోటి కట్టుకుంటాడు, కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ కడతందుకు టైం లేదు. ఏమంటాడు కేసీఆర్, మొత్తం భారతదేశానికి పవర్ మొత్తం కేసీఆర్ సప్లై చేస్తున్నాడంట. చేసి పక్కన అయిపోయినట కేసీఆర్, అది తప్పు. కేసీఆర్ తెలంగాణలో ఈరోజు మనం ఎంత విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే 4,000 మెగావాట్లే మనం విద్యుత్ మనం ఉత్పత్తి చేస్తున్నాం. మనకు కావాల్సింది 14,000 మెగావాట్ల విద్యుత్.
దాన్ని బయట కొంటున్నాము. కొని అలా పైసలు ఇస్తలేము. అలా పైసలు లేకపోతే కరెంట్ ఇచ్చి పనిచేసారు ఛత్తీస్గఢ్ లో. ఇది పరిశ్రమ సుమారు 4,000 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు కేసీఆర్. అది ఇవ్వకపోతేనే ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంట్ వస్తలేదు. మొన్నేసిన కదా పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్లకు వెళ్ళే వస్తుంది ఛత్తీస్గఢ్ పైపు కరెంటు. ఇప్పుడు ఆ లైన్లలోకి వెళ్ళి కరెంట్ వస్తలేదు. ఆ లైన్లు పట్టుకొని ఊగులాడి ప్రశాంత్ రెడ్డి గభీరంలా కూడినా కేసీఆర్ గభీరంలా ఊగులాడినా ఓడికి షాక్ కొట్టదు. ఇది నేను గ్యారంటీ చెప్తున్నా. సరే వీళ్ళు అంటున్నారు మొత్తం భారతదేశంలో కరెంటు మేము ఇస్తామని చెప్పి. దయచేసి కేసీఆర్ గారు ఒకటి కోరుకుంటున్నా, ఆలోచించండి ఒకసారి. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు చేయలేదు. ఆ ప్రాజెక్టు మన తెలంగాణ వచ్చినప్పుడే పెద్దలు నిర్ణయించారు. తెలంగాణ రైతులు వ్యవసాయంకి వాడే నీళ్లు బోర్లకు వెళ్ళి తీసుకుంటాం, నదులకు వెళ్ళి తీసుకోం, ఆంధ్రాలు తీసుకున్నట్టు డెల్టా ప్రాంతాల్లో తీసుకుంటారు. ఏది గోదావరి నదికి వెళ్ళి రైతాంగానికి 24 గంటల నిరంతర కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. 24 గంటల కరెంట్ ఇస్తున్నానని గొప్పలు చెప్పుకున్న వారు 10 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశంలో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ లు సర్కార్ విధానాన్ని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నప్పుడు దానిని అధిగమించడానికి రాజశేఖర్ రెడ్డి కృషి చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ప్రాజెక్టులను పూర్తి చేశారని, ఆ ప్రాజెక్టులను చూసి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తానని హామీచ్చి ఇప్పుడు రైతులకు పంట పొలాలు 10 గంటలకు పైగా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. 24 గంటల కరెంటు అనేది కేవలం మాటల వద్దనే ఆగిపోయిందని ఆయన అన్నారు. గతంలో పసుపు ధర 8,000 రూపాయలున్నప్పుడు ఎంపీ అరవింద్ తన కృషి అని, బీజేపీ ప్రభుత్వ కృషి అని చెప్పాడని, మరి ఇప్పుడు పసుపు ధర 4,000 రూపాయలకు పడిపోయిందని, ఇప్పుడు ఎంపీ అరవింద్ బీజేపీ కృషి ఎటుపోయిందని ప్రశ్నించారు. అదే పసుపు బోర్డు ఉండి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతులు 1 సంవత్సరం ఓపిక పడితే రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పిన విధంగా పసుపుకు 12,000 రూపాయల మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఆ సభకు వచ్చిన జనం 60-70% మీ పక్క జిల్లాల నుంచి వచ్చినారు. పెట్టడం కూడా ఉద్దేశించి పెట్టుకున్నారు. నాందేడ్ జిల్లాకు పోయింది ఎవరండి? బోధన్ వాసులు, బైన్సా వాసులు, నిర్మల్ వాసులు, జుక్కల్ వాసులు. అరే తెలంగాణ ప్రజలు తీసుకెళ్లి మహారాష్ట్ర మీటింగ్ పెట్టుకొని మహారాష్ట్ర మీటింగ్ చేసుకుని చెప్పుకుంటారు. అటెండే నాయకులు ఎవరు? రిజెక్టెడ్ పీపుల్, ప్రజలతో తిరస్కరించబడిన నాయకులు. అశోక్ చవన్ గారు మాజీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఏమి నిలబెడతారంట. టీఆర్ఎస్ని పెట్టి ఈ రాష్ట్ర అధికారంలో ఉంది ఈ రాష్ట్రాన్ని 6,00,000 కోట్ల అప్పులో కూర్చోబెట్టామని ఓట్లు అడుగుతారా? దళితుని ముఖ్యమంత్రి చేసామని ఓట్లు అడుగుతారా? దళితుని 3 ఎకరాల భూమి ఇచ్చామని ఓట్లు అడుగుతారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇచ్చినామని ఓట్లు అడుగుతారా? ఉద్యోగాలు ఇచ్చామని ఓట్లు అడుగుతారా? ఉద్యోగ భృతి ఇచ్చామని ఓట్లు అడుగుతారా? ఏం గణకాలు సాధించడానికి దేశంలో పార్టీ పెట్టుకున్నారు? పెట్టుకుంటే పెట్టుకున్నారు, సరే కాగితం మీద రాసుకోవడం మీద. టీఆర్ఎస్కి బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ జాతీయ పార్టీ గుర్తించాలంటే 3 రాష్ట్రాల్లో గెలవాలి. అది అయ్యేది కాదు, సత్యం కాదు. కానీ అక్కడ ఇచ్చిన వాగ్దానాలు విచిత్రంగా ఉన్నాయి, హాస్యాస్పదం. ఆనేవాలి సర్కార్ అప్కి సర్కార్ కిసాన్ సర్కార్ అంటాడు. అరే సిక్కుతో తరవంచుకోవాలా? లఖింపూర్లో కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీద కారు తోని ముగ్గురు నలుగురు చంపితే కనీసం సానుభూతి వ్యక్తం చేయని నీవు ముఖ్యమంత్రి హోదాలో కనీసం సానుభూతి వ్యక్తం చేయని. దుర్ఘటన ఖండించడం తర్వాత కానీ సానుభూతులు వ్యక్తం చేయని. కేసీఆర్ లాంటి పార్లమెంట్ సభ్యులు అటు ఇటు అంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేసి ఎందుకు చేయలే? బీజేపీ గుప్పిట్లో ఉన్నాడు కాబట్టి. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు. రైతులు చనిపోతే కనీసం సానుభూతి వ్యక్తం చేసే సంస్కరణలు ముఖ్యమంత్రి రైతుల సర్కార్ అట, ఆనేవాలి సర్కార్ కిసాన్ సర్కార్ అట. విచిత్రమైన మాట. ఇంకొక వాగ్దానం చేసింది మహిళల కోసం. దేశ చరిత్రలో 5 ఏళ్ళు ఒక క్యాబినెట్లో మహిళ లేకుండా అడిగినాం. ఒక్క మహిళ దొరకలే తెలంగాణ రాష్ట్రంలో నేను క్యాబినెట్లు తీసుకుందామంటే. సింగిల్ మహిళ లేని క్యాబినెట్ నడిపిన నువ్వు మహిళలకు ఏదో చేస్తానంటాడు, రిజర్వేషన్ అంటాడు సాధికారత. లోకల్ పార్టీలో రిజర్వేషన్ ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఆయన అంకురార్పణ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ దగ్గర రిజర్వేషన్ వచ్చింది. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మాది. 50% రిజర్వేషన్ చాలా కాంగ్రెస్ బాధిత ప్రాంతాల్లో ఉంది మహిళలకు.
బోధనలో నెలకొల్పిన శివాజీ విగ్రహానికి శుభం కార్డు పడింది. గతంలో ఈ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమైంది. మున్సిపల్ తీర్మానం ప్రకారం శివాజీ విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పిన ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారు. బోధన్ పట్టణంలో గత సంవత్సరం మార్చి నెలలో తలపెట్టిన శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఒక వర్గం వ్యతిరేకించడంతో కాస్త వివాదం నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణం మధ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ హామీ ఇచ్చారు. ఇటీవల కొందరు విగ్రహ ప్రతిష్టాపన విషయాన్ని అధికారులతో కలిసి విన్నవించారు. చివరకు అందరి విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సైతం పలు సందర్భాలలో విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కొందరు ధర్నా బంద్లు చేపట్టారు. దీంతో ఆ సమయంలో బోధన్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. సిపి నాగరాజ్ ప్రత్యేక దృష్టి సారించి శాంతి నెలకొల్పారు. సుమారు 10 మాసాల అనంతరం బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు జరిగింది. ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ అందరి వాళ్ళని తెలిపారు. పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు అందరం కలిసి విగ్రహం నెలకొల్పడం జరిగిందన్నారు. విగ్రహ ఏర్పాటుపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు మత రాజకీయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించినా వారి ఆగడాలు సాగకుండా అందరూ కలిసి ఐక్యంగా ఉండి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గంగా జమున తహజీబ్ కు ప్రతీక బోధన్ ప్రాంతమని అన్నారు. 9 సంవత్సరాల తన పాలనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు కలగకుండా చూశామని చెప్పారు. ఎవరు కూడా విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించలేదని తెలిపారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బోధన్ చౌరస్తలో ఆవిష్కరించుకున్నాం. చాలా గొప్ప సైనికుడు శివాజీ మహారాజ్. తన ఒక స్టాచ్యూని అన్వీల్ చేయడం నేను గౌరవంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే బోధన్ పట్టణంలో గతంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల చిన్న అల్లర్లు జరిగినాయి, దానికి తీవ్రంగా అన్ని మతాలు కూడా ఖండించిండ్రు. ఏ మతం కూడా ఏ కులం కూడా శివాజీ మహారాజ్ స్టాచ్యూ పెట్టద్దు అని కూడా ఏనాడు కూడా చెప్పలేదు. అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్లో పొలిటికల్లీ కొంతమంది కావాలా అని అంత సీన్ క్రియేట్ చేసి చేయడం జరిగింది. బోధన్ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. హిందూ ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అన్నదమ్ములు లెక్క అందరు కూడా కలిసిమెలిసి బ్రతికే ఈ నియోజకవర్గం. 9 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక్క చిన్న సంఘటన కూడా ఏనాడు కూడా బోధన్ నియోజకవర్గంలో జరగలే. మొన్న శివాజీ మహారాజ్ యోధుడు, హిందువుల ఆత్మగౌరవం, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం విషయంలో గత సంవత్సరం మార్చి 20 తారీఖునటువంటి జరిగిన సంఘటన, తదనంతరం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 14 మంది 15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన సందర్భం, ఏదైతే ఛత్రపతి శివాజీ విగ్రహం విషయంలో బోధన్ మున్సిపల్ తీర్మానంలో ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల ఛత్రపతి శివాజీ విగ్రహానికి ముసుగు వేయడం సందర్భంగా, మరి అనేక పర్యాయాలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ శాఖ వారిని కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులను కానీ ఆర్డీఓ గారిని కలిసిన సందర్భాలు అనేకం. నేటికి మరి ఈ రోజున పర్వదినం, బోధన్ ప్రాంతం అంతా, బోధన్ అసెంబ్లీ అంతా ఈరోజు మరి ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులకి మున్సిపల్ అధికారులకి అట్లాగే ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో తరఫున. ఏదైతే మరి శివాజీ విగ్రహం విషయంలో ఇన్ని రోజులు జరిగినటువంటి చర్చ నేడు ఆ ముసుగు తొలగి మరి ఈరోజు అందరం కూడా పర్వదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు భద్రత లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అధికారులు నిబద్ధతో పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మేయర్ భర్త అధికారులను పనిచేయనీయకుండా అడుగడుగునా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇదేం పట్టనట్టుగా వివరిస్తున్నారని ప్రశ్నించారు.
बीजेपी राष्ट्र उपाध्यक्ष यंडल लक्ष्मीनारायण स्थानिक भारतीय जनता पार्टी जिला कार्यालय में मीडिया तो मालातू इंदुगल अंत लेने सदेह चूस कब्जा पर्व बीआरएस नायकवी भूगर्भ मुरू कालव निर्माण को प्रभुत् अभिना प्रभुत् ग्रांक निजामाबाद मुनपालिटी ताकुपेटी डबू घनता बीआरएस प्रभुत् नेटी पूर्ति काने परस्थित नगर में उ नगर में टैंक बंड निर्माण रघुनाथ चेरुव की आर को व्यय तो मोदी पन प्रस्तम मुफ्ली पे అందిన కాడికి నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని మీరు తిన్న ప్రతి పైసా కక్కిస్తామన్నారు. జైల్లో కూర్చోవాల్సినటువంటి మీరు కుర్చీలో కూర్చోడం వల్ల నిబద్ధతతో పనిచేసే అధికారులను ట్రాన్స్ఫర్ల పేరుతో ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. राष्ट्र मुख्यमंत्री और फोन पेको धर्म दी फोन अवनीति पर्व भर्त पड़ता आ फोन रेजल पे मूड रोज पे इपड़ूदे प्रभुत् परपाल ये रकंदे अवनीति अने मन मुगटे इटकल एट्लो यह राष्ट्र प्रभुत् अवनीति गुरी मन मालाकटे अन्नी रक अंत स्थाई अंकनी अवनीति अवनीति पापन उड़ा लपल की होवा अवसर उ मरी निबद्ध उ पालक मारी वाट सरदा पैस्थित इकते भूमल अम्मद सरकार सनदार मलकापूर से दरी దర్దాపు 3600 గుంటలు ఆ భూమి పేదల కోసం వినియోగించాల్సినటువంటి భూమిని సర్కార్ అనుకున్నందుకు రందం సిద్ధం చేసింది. అయితే ఆ ఊర్ల పేదలు వ్యాపారం చేసుకున్నలకి లేకపోతే ఇక్కడ గరిబొల్లు ఇళ్ళ కోసం చూస్తున్నల కోసం ఆ 340 ఎకరాల భూమిని వినియోగించు దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నందుకు సర్కారు मुझे अभी सामंजस का पेदल के संबंध प्रजक संबंध भूमि प्रजक इसमो लेकिन अड़ आ भूमि ने नमक पेद रैतमो दिन विनियोग భూ పంపిణీలో భాగంగా ఒక ఓసి మహిళకు రెండు మార్లు ప్రభుత్వ భూమిని అసైన్ చేశారు. అట్టి అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడం శోచనీయం. ఈ విషయంపై సహ చట్టం అవగాహన కల్పించాలని రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం టానాకలం గ్రామ రెవెన్యూ శివారు ప్రాంతంలో గల సర్వే నెంబర్ 893/4/P13లో 20 గుంటలతో పాటు సర్వే నెంబర్ 164/3/6లో 2 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక ఓసీ మహిళకు కేటాయించడంపై గత సంవత్సరం ఆగస్టు నెలలో ఎడపల్లి తహసీల్దార్తో పాటు బోధన్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసి ఇటు విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచార హక్కు చట్టం అవగాహన రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాతిరి యాదగిరి గౌడ్ అన్నారు. శుక్రవారం టానాకలన్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పొందిన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ కబ్జా కోరులకు వత్తాస పలుకుతున్నారని ఆరోపించారు. ఇటు సమస్యపై రెవెన్యూ అధికారుల స్పందన లేకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం స్పందించిన ఆర్డీఓ అరాకురగా విచారణ జరిపించి మమ అనిపించారని కాలయాపన చేస్తూ కబ్జా కోరులకి వత్తాస పలకడం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల్ టానాకలం రెవెన్యూ శివారులో 164/3 రూలో మాజీ విఆర్ఓ గంగారెడ్డి తమ్ముని కోడలు పి లతా ఆనంద్ రెడ్డి గారికి రెండెకరాల భూమి భూపంపిణీ కార్యక్రమంలో ఒకసారి ఇచ్చారు. మళ్ళీ రెండోసారి 894/4/13P లో 20 గుంటలు ఇచ్చారు. ఒకే వ్యక్తికి రెండుసార్లు భూపంపిణీ జరిగినది అని చెప్పి మొదటిసారి ఆర్డీఓ గారికి 16/8 నాడు ఫిర్యాదు చేశారు బోధన ఆర్డీఓ రాయేశ్వర్ గారికి. దాని తర్వాత
అదే రోజు ఎంఆర్ఓ గారు ఆకుల శేఖర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసిన తర్వాత 29/8 నాడు బోధన ఆర్డీఓ గారు నివేదిక పంపమని చెప్పి ఎంఆర్ఓ గారికి రాసిండు. ఎంఆర్ఓ గారు నివేదిక పంపిండు, ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం విచారణ చేయాలి ఏం చేయాలని చెప్పిన్నాడు. మళ్ళీ తర్వాత 22/8 నాడు ప్రజావాణిలో నిజామాబాద్ కలెక్టర్ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారు ఆర్డీఓను కలవమని చెప్పింది. దాని తర్వాత ఆర్డీఓ గారిని కలిసిన నేను, సరే నీకు ఏ రింగ్ పెడతాం నువ్వు ఏ రింగ్ రమ్మని చెప్పి 9/15 నాడు నాకు ఒక లెటర్ పంపారు. ఆ లెటర్లో కేసు నంబర్ లేదు, సర్వే నంబర్ లేవు, ఏం లేవు. 15/9 నాడు నేను మళ్ళీ పోయి ఒక లెటర్ ఇచ్చిన, నేను ఏ రింగ్ రాను సార్, ఇదంతా ఫోర్జరీ ఉన్నది, ఏదన్నా కేసు వివరంగా రాస్తే విచారణ కొరకు వస్తా నేను, కానీ పద్ధతే కాదు అది అని చెప్తే, మళ్ళీ తర్వాత 20/10 నాడు ఉందని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఒక మహిళా ఉద్యోగస్తుని, ఆమె పేరు పద్మ, మంగళి పద్మ, ఆమె ఫోన్ చేసి నీకు వాట్సాప్లో పంపినాం నేను 20/10 అటెండ్ కమ్మని చెప్తే 20/10 నాడు పోయినా హియరింగ్ చేసిర్రు. చేసిన తర్వాత 10/1 నాడు మళ్ళీ ఆర్డీఓ గారిని స్వయాన కలిసిన, సార్ నాకు ఇట్లా 1 నాడు సమాచారం ఇవ్వని, నోటిఫైల్ కాపీలు ఇవ్వమని చెప్పి, ఇంకా తయారు కాలేదు, సిబ్బంది కొరత ఉన్నది, తర్వాత ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ 10/1 నాడు పోయి మళ్ళీ ఒకటి ఇచ్చిన, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి తీసుకోమని ఇస్తారు, మళ్ళీ పోయి కలిసిన, మళ్ళీ ఇవ్వలేదు. 4/5 నాటికి 45 రోజులు అయిపోతుంది. ఏదైనా కానీ ఫిర్యాదు పరిష్కారం కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? పైనుంచి ఆర్టీఓ దాని గురించి ఇయరింగ్ జరిగినప్పుడు 45 రోజుల సమాచారం పంపాల్సిందే. ఫిర్యాదుదారుడు పోయినా పోకున్నా, కానీ నేను పోయినా ఫిర్యాదుదారుని ఆడ అటెండ్ అయినా సమాచారం మొత్తం ఇయరింగ్ జరిగింది, అంత జరిగింది అంత జరిగింది కావాలని చెప్పి పొలిటికల్ ప్రెషర్లతోటి కుమ్ముక్కు అయిపోయి రాజేశ్వర్ గారు, ఎడపల్లి ఎంఆర్ఓ గారు వీళ్ళిద్దరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు, ఏ సమాచారం కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర మానుకోవాలన్నారు. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ సింగ్ అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ 2023-2024 సంవత్సరాలుగాను వ్యవసాయ రంగానికి 1,15,530 కోట్ల రూపాయలు కేటాయించగా వివిధ సంక్షేమ పథకాల పేరుతో దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ కేవలం 71,378 కోట్లు మాత్రమే కేటాయించి దేశ బడ్జెట్ లో 3.2% కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగంపై చిన్నచూపు చూడడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు, వర్షాలు వరదలు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్ట నివారణ కొరకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు. కావున ఈ బడ్జెట్ లను సవరించి వ్యవసాయ రంగానికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు మేఘావత్ రామ్ సింగ్, సహాయ కార్యదర్శి భిక్షపతి, సలహాదారు జి కిషన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. విధానాలకు వ్యతిరేకంగా బడ్జెట్ ప్రక్రియని దగ్ధం చేయడం జరిగింది. అతి తక్కువ బడ్జెట్గా 371,378 కోట్లతో వ్యవసాయ రంగానికి కేటాయించడానికి మేము నిరసిస్తున్నాము. అలాగే ఉపాధి హామీ కూలీలకు నిధుల్ని తగ్గించడానికి మేము నిరసిస్తున్నాము. అలాగే తర్వాత 3.2% నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించడాన్ని, అతి తక్కువ బడ్జెట్ కేటాయించడాన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాము. ఇందువల్ల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ రేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దయచేసి దీన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ కొత్త బడ్జెట్ కేటాయించాల్సిందిగా మేము. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మధుర ఖాయితీ, లంబాడాలు, మాలి సహబేదార్, కిరాతక, నిషాది, బాట్ మధురాలు, చెమర్ మధురాలు, చుండువాళ్లు, తలయారి కులాలను ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట ప్రభుత్వ తీర్మానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన వారు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పలు కులాల వారిని ఎస్టీలో చేర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించడం హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన మధుర ఖాయితీ లంబాడాలు అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వీరంతా మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యను గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. వీరంతా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలానికి చెందిన వారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై భీమ్గల్ దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హమారా ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం దళిత సేన అధ్యక్షుడు హమారా ప్రసాద్ అనే వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయనపై భీమ్గల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఎస్ఐ రాజప్రత్ రెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేశారు. దళిత ఐక్య సంఘటన భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు గడల ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థపై అసమానతలపై పోరాటం చేసి తమ సమాజం కోసం పోరాడిన దళిత బహుజనులు ఆరాధ్యుడు అంబేద్కర్ ని అవమానించడం అంటే దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే అని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై పీడీ యాక్ట్ పెట్టి రాజ్య బహిష్కరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి రాజేశ్వర్, ఎస్ గోపి, కైరా ప్రశాంతి, నరేష్, బి రవీందర్, కోణి రమేష్, బట్టు సునీల్, రాజేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు అన్ని వర్గాలకు సమానత్వాన్ని మరియు స్వేచ్ఛను ప్రజలకు రక్షణను కల్పించే గొప్ప భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఈరోజు అమారా ప్రసాద్ అనే అసంఘటిత విద్రోహ వ్యక్తి మరియు అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ గారిని మరియు దళితులను మరియు అంబేద్కరిస్టులను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి మరియు అతనిపైన సంఘ విద్రోహం మరియు పీడీ యాక్టు విధించాలని ఈ భీమ్గల్ మండల దళిత ఐక్య సంఘటన తరపున మేము డిమాండ్ చేశాం. నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మాతా పితా కృతజ్ఞత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ గణేష్ రావు, ఎస్ఐ రాజారెడ్డి హాజరై పిల్లలు తమ తల్లిదండ్రులను భగవత్ స్వరూపంగా భావించాలని సూచించారు. నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నిర్వహించిన మాతా పితా కృతజ్ఞత దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ గణేష్ రావు, ఎస్ఐ రాజారెడ్డిలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిపై చేసిన నృత్యాలు అలరించాయి. భరతనాట్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేశారు. విద్యార్థులు వేద మంత్రాలు సాక్షిగా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ గణేష్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుండే వసతి గృహాల్లో వేయడంతో తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ప్రేమానురాగాలు దూరమై ఆర్టిఫిషియల్ గా జీవితాలను కొనసాగిస్తూ తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను పంచుతూ స్నేహితులలాగా వారి బాధల్లో పాలు పంచుకుంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ మేనేజ్మెంట్ ను అభినందించారు. అనంతరం ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పేరెంట్స్ ధనార్జన ధ్యేయంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోవడంతో వారు పెడదారి పడుతున్నారన్నారు. పాఠశాల మేనేజ్మెంట్, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమానురాగాలు ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు పాదాభివందనం కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పేరెంట్స్ కు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ హనుమాన్ లో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, గంగారెడ్డి, లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృతజ్ఞత దినోత్సవం జరపడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పిల్లల్లో ఉన్నటువంటి నైతిక విలువల్ని అలాగే మన కుటుంబ విలువల్ని ఖచ్చితంగా తీస్తాయి. ఆనాది నుంచి మన సంస్కృతి మనకు నేర్పిస్తున్నటువంటి విలువలు ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యారంగ పరిస్థితి చేయబట్టి ఎక్కడో కనుమరుగైపోతాయి. జీతాల విలువల్లో జీవితాల విలువలు ఎప్పుడో మర్చిపోయాం. అటువంటి జీవితాల విలువల్ని, కుటుంబ విలువల్ని, తల్లిదండ్రుల విలువలు తెలియడానికి ఈరోజు హనుమాన్ సార్ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిపినటువంటి పాదపూజ అనేది నిజంగా రానున్న తరాల వారికి ఒక మార్గదర్శకం నిలబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పెద్ద మనసుతో అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శనం చేసినటువంటి ఎంఈఓ గారు, అలాగే మన పిఆర్టీయుకి సంబంధించినటువంటి శివకుమార్ గారు, అలాగే పురోహితులు ఇక్కడికి రావడం నిజంగా అంటే ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఇటువంటి కార్యక్రమాలు కనుక పాఠశాలలో జరుపుతుంటే ఓన్లీ చదువులు బట్టి లేదా జీతాలు ఇవే కాకుండా మేము తల్లిదండ్రులు, స్నేహితులు, మన సమాజము, మన సంస్కృతి అనే దానిపైన కూడా పిల్లల యొక్క దృష్టి వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని తెలుసు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేటి తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలపైన చదువు దానిపైనే దృష్టి పెట్టడం జరుగుతుంది. కానీ పిల్లలు ఏ రకంగా ఎటువైపు మారుతున్నారో తెలియదు. ఒకటి, కరోనా తర్వాత వచ్చినటువంటి డిజిటల్ ఏదైతే ప్రపంచం ఉందో దాంట్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్య దూరం ఎక్కువగా పెరిగింది.
పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి ఇంకా మీరు చూసుకోండి ఇక మా పని అయిపోయిందని. అలా కాకుండా పిల్లలు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు అనేది పిల్లలు పేరెంట్స్ వాళ్ళ పైన దృష్టి పెట్టాల్సిందే ఒకటి. రెండోది, పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి స్నేహితుల్లో కూడా ఏ రకమైనటువంటి స్నేహితులు ఉన్నారో ఖచ్చితంగా పేరెంట్స్ గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, కేరళలో కావచ్చు, డ్రగ్స్ అనేది మహమ్మారి పెరుగుతుంది. ఇందులో 16 సంవత్సరాల లోపడినటువంటి పిల్లలు ఎక్కువగా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఎవరు, ఏదైతే హై నెట్ ఇన్కమ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇచ్చేసేయడము, వాళ్ళు జలసాలు చేసుకోవడం చెప్పడం. సో ఇటువంటివి కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతున్నారో ఖచ్చితంగా పిల్లలు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్నేహితులు అలాంటి వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తే కనుక మరియు మన పితృమూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరు దేవుళ్ళు ఉన్నా కూడా మనం ఫస్ట్ మన మాతృమూర్తికి పూజ చేసిన తర్వాతనే మిగతా దేవతలకు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మనకు జన్మనిచ్చి మనకు ఈరోజు భూమి మీద ఉండడానికి కారణమైనటువంటి పితృలిద్దరికీ కూడా, మాతాపితలిద్దరికి కూడా మనము ఎప్పుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా తల్లిదండ్రులు గర్వపడేది ఎప్పుడంటే మనము ఒక మంచి కార్యం కానీ ఒక గొప్ప పని చేసి వీళ్ళు పలాన వాళ్ళ కొడుకు అని పేరు తెచ్చుకున్నప్పుడు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు జన్మ సార్థకం అవుతుంది. వీళ్ళ పలానా ఆయన కొడుకు, పలానా ఆమె కొడుకు, పలానా ఆమె కూతురు అని. ఇప్పుడు 10th టాప్ స్కోర్ వస్తేనేమి, ఒక నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ అమ్మాయి ఎవరు అంటే పలానా మనిషి కూతురు అంటే ఆ తల్లిదండ్రులకు అంతకంటే గొప్పతనం ఏమీ ఉండదు. అలాగే ప్రస్తుతం చూస్తున్నాం మనం చాలా సిటీల్లో వృద్ధాశ్రమాలు అనేవి వెలుస్తున్నాయి. అందరికీ ఒక ప్రత్యేక విజ్ఞాపం ఏంటంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక పూట తినవో తినకో ఎంతో కష్టపడి మనల్ని పెంచడానికి ఈ స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గమే రాజమార్గం, చిన్నపాటి తప్పిదం వల్ల సమస్యలు పరిష్కారానికి లోక్ అదాలత్ లో. అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే జేపీసీ వేయండి, 2024 బీజేపీ అధికారంలోకి రావడం కల, ఎమ్మెల్సీ జోస్యం. కరెంటు కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఎద్దేవా. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షకిల్. మున్సిపల్ ఉద్యోగులకు భద్రత కరువు, పాలక వర్గం వేధింపులు భరించలేక సెలవులపై వెళ్తున్న అధికారులు, మేయర్ ఎమ్మెల్యే తీరుపై ఎండల విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.